సుమారు నలభై రోజులుగా నారా చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా అయితే ఈ జగన్మోహన్ రెడ్డి ఈ రవిడీ ముఖ్యమంత్రి రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలుపరుస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఏ విధంగా వ్యవస్థలను మేనేజ్ చేసి చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అన్యాయంగా ఇవాళ జైల్లో పెట్టినటువంటి పరిస్థితులు మనం అందరం చూసాం కానీ ఒక్క చంద్రబాబు నాయుడు గారి కోసం యావత్తు దేశ విదేశాల్లో కూడా మద్దతు వస్తుంది అంటే అది ఏ ముఖ్యమంత్రి అరెస్ట్ అయినా సరే ఇవాళ మనం ఉత్తరాంధ్ర మన ఉత్తర భారతదేశంలో చాలా ముఖ్యమంత్రులు అరెస్ట్ చేశారు దక్షిణ భారతదేశంలో కూడా చాలామంది ముఖ్యమంత్రులే అరెస్ట్ అయ్యారు కానీ ఒక ప్రతిపక్ష నాయకుడు ఒక డెబ్బై సంవత్సరాల వయసు కలిగినటువంటి వ్యక్తి నలభై సంవత్సరాల రాజకీయ జీవితంలో ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయితే ఏ విధంగా పరిస్థితులు తారు మారైనయో మీరందరూ కూడా చూసిన పరిస్థితులు ఇవాళ అతను అతను ఇవాళ నెంబర్ టూగా ఉన్నటువంటి అమిత్ షా ఏ విధంగా అయితే నారా చంద్రబాబు నాయుడు గారు కుమారు నారా లోకేష్ బాబు గారిని పిలిచి మాట్లాడి ఈ ఉద్యమాన్ని నీరుగార్చాలని ప్రయత్నం చేసినప్పటికి కూడా ఇవాళ బాబుగారు నలభై సంవత్సరాలుగా ప్రజల కోసం అతను చేస్తే ఇవాళ అతని కోసం ప్రజలు చేస్తున్నటువంటి పరిస్థితులు మనందరం చూస్తూ ఉన్నాం ఇవాళ ప్రజలు విదేశాలు వెళ్ళడానికి కారకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఐటీ కంపెనీల్లో జాబులు చేయడానికి కారకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఇండస్ట్రీస్ వచ్చినాయి అంటే అది కారణం నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ అన్ని వ్యవస్థలు కూడగట్టుకొని నారా చంద్రబాబు నాయుడు గారి కోసమే మేము ఉన్నాం అని చెప్పి ఇవాళ దేశ విదేశాల్లో కానివ్వండి దేశంలోని ఇతర రాష్ట్రాల్లో కానివ్వండి ఇవాళ లక్షలాది మంది ప్రజలు వేలాదిగా తరలి వస్తున్నారంటే అది నారా చంద్రబాబు నాయుడు గారి అభిమానంతో తెలుగుదేశం పార్టీ మీద ఉన్నటువంటి గౌరవంతో అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఇవాళ భువనమ్మకు అండగా నారా లోకేష్ గారికి తోడుగా ఏదైతే ఈ ఉద్యమం ప్రజా ఉద్యమంగా మారిపోయింది పార్టీ ఒక్క రెండు రోజులు మాత్రమే పిలుపునిస్తే దాని తర్వాత జరిగినటువంటి అనేక కార్యక్రమాలని మనం చూస్తూ ఉన్నాం క్రాంతితో క్రాంతి కానివ్వండి ధ్వని సర్ధం చేసే కార్యక్రమం కానివ్వండి అదేవిధంగా ఇటీవలే మన కాగడాల ప్రదర్శన కానివ్వండి నేరస్తుల్లాగా బ్రిటిష్ కాలంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే అప్పట్లో ప్రజలు బ్రిటిష్ మీద పోరాడిన స్ఫూర్తిగా తీసుకొని ఇవాళ ప్రజలు కూడా బ్రిటిష్ కాలంలో ఉన్నావా మన రాజారెడ్డి రాజ్యాంగంలో ఉన్నావా అదేవిధంగా సంఖ్యలతో ఆ కార్యక్రమాన్ని నిర్వహించటంతో ప్రే దేశ ప్రజలు మొత్తం కూడా కళ్ళు తెరిపించినటువంటి పరిస్థితులు మనం అందరం చూసాం కానీ ఇవాళ్ళకి కూడా ప్రజాస్వామ్యబద్ధంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అతను అనుకుంటా ఉంటారో అతను పరంగానే సానుకూలంగా ఈ ఉద్యమం సాగింది కానీ ఇది మలుపు తిరిగే పరిస్థితులు ఉన్నాయి ఎటువంటి తప్పు చేయనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో ఇదే ప్రభుత్వం ఇదే లాయర్లు చెప్పారు మూడు వందల కోట్లు అన్నారు తర్వాత రెండు వందల డెబ్బై కోట్లు అన్నారు రెండు వందల యాభై కోట్లు అన్నారు ఇప్పుడు ఇరవై ఏడు కోట్లు అంటా ఉన్నారు ఇరవై ఏడు కోట్లు అవినీతి చేశాడంటే అది చంద్రబాబు నాయుడు గారు చరిత్రకు కూడా హీనంగా మేము భావిస్తూ ఉన్నాం ఎందుకంటే ఆయన ఇరవై ఏడు కోట్లు ఎవరు తలుచుకుంటే తీసుకొచ్చేవారు ఏ బిల్గింటంతి ఆంధ్రప్రదేశ్ని తీసుకొచ్చిన చరిత్ర నారా చంద్రబాబు నాయుడు గారిని అతను ఒక చిన్న పిలుపుతో ఒక ఎంపీ గారి పిలుపుతోనే రత్న టాటా గారి విజయవాడలో ఐదు వందల కోట్లతో అభివృద్ధి చేసిన పరిస్థితులు ఇలాంటి పరిస్థితుల్లో ఇరవై ఏడు కోట్లు ఎవరైనా సాధ్యమా ఇది ఎట్లా సాధ్యమైద్దని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా ఒక్క చిన్న పిలుపుతోనే నారా చంద్రబాబు నాయుడు గారు వందల కోట్లు వేల కోట్లు సమకూర్చగలిగి అభివృద్ధి చేయగలిగినటువంటి సమర్థుడు నారా చంద్రబాబు నాయుడు గారు అలాంటి వ్యక్తి మీద మచ్చలేనటువంటి వ్యక్తి మీద మచ్చ పెట్టాలని ఏకైక లక్ష్యంతోనే ఈ ప్రభుత్వం ముందుకు సాగుతూ ఉంది తప్పితే మరో ఇంకొక ఆలోచనే లేదు అలాంటి పరిస్థితుల్లో కూడా ఇవాళ ప్రజలు నమ్మకుండా ఇవాళ ఎంత దారుణానికి జగన్మోహన్ రెడ్డి ఒడిగట్టినప్పటికి కూడా తెగించి ప్రజలు ఇవాళ ముఖ్యంగా మహిళలు కూడా ఇంట్లో నుంచి తెగించి మొన్న గుంటూరులో జరిగినటువంటి ర్యాలీకి అందరు కళ్ళు తెరిసినటువంటి పరిస్థితుల్ని మనందరం చూస్తూ ఉన్నాం నారా చంద్రబాబు నాయుడు గారు మచ్చలేనటువంటి మనిషిగా ఒక తెల్ల కాగితంలాగా మనందరి తెలుగు ప్రజల ముందుకి దేశ ప్రజల ముందుకి అతనికి ఎటువంటి క్రెడిబిలిటీ అయితే ఉందో అదే క్రెడిబిలిటీతో ఇవాళ ప్రజలు ముందుకు వస్తాడని మేము ఆశిస్తూ ఉన్నాం అదేవిధంగా ఇవాళ కూడా ఇప్పటికి కూడా కోర్టులో ఎక్కడ కూడా మేము అయినటువంటి పరిస్థితులు కేవలం స్వాష్ మాత్రమే వేస్తున్నటువంటి పరిస్థితుల్ని ఇవాళ ప్రజలందరూ చూస్తూ ఉన్నారు అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికి కూడా కడిగిన ముచ్చమే ఆ ముత్యానికి ఎంతమంది ఎన్ని రకాలుగా కుట్రలు పందినా దాన్ని డ్యామేజ్ చేసే పరిస్థితులు ఉండవు ఉండబోవు కూడా ఎప్పటికీ ఇప్పటికీ మా ప్రియతమ నాయకులు శ్రీ నారా లోకేష్ బాబు గారు ఒక్కటే చెప్తారు నేను తప్పు చేస్తే అది మా నాన్నే నన్ను శిక్షిస్తాడు అదే అదే పరిస్థితుల్లో నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అనుకుంటా ఉంటారు నేను తప్పు చేస్తే నా ఆత్మే నన్ను శిక్షించింది కాబట్టి నేను ఏ రోజు తప్పు చేయను ఎన్ని కుట్రలు చేసినప్పటికీ కూడా నారా చంద్రబాబు నాయుడు గారిని ఏమీ చేయలేరని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా అతని ఆరోగ్యాన్ని క్షీణింపచేయాలని చెప్పి ఇవాళ అతను అరవై ఏడు కిలోలతో వెళ్తే ఐదు కిలోలు బరువు తగ్గినప్పటికి కూడా జైలు అధికారులు తన తప్పుడు సమాచారాన్ని ఇస్తున్నారు అతను సజ్జల ఏది చెప్తే ఆ స్క్రిప్ట్ అనే వీళ్ళు అమలుపరుస్తున్నారు అది కేవలం ప్రజలే అందరు నవ్వుకుంటా ఉన్నారు ఇంతటి ముఖ్యమంత్రిని ఇంత ప్రజానాయకుడిని ఈ విధంగా ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నాడు ఖచ్చితంగా దానికి తగ్గ శిక్ష ప్రతి ఒక్క అధికారి కూడా బలి పశువులవుతారని చెప్పి నేను తెలియజేసుకుంటా ఉన్నా అదేవిధంగా ఇప్పటివరకు సానుకూలంగా జరిగినటువంటి ఉద్యమం ఈ ప్రజా ఉద్యమాన్ని యువత ముందుండి నడిపించి అది ఎటువంటి పరిస్థితులకైనా దారి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త తలుచుకుంటే అందరూ కూడా జైల్లో నుంచి బద్దలు కొట్టి నారా చంద్రబాబు నాయుడు గారిని బయటికి కడిగిన ముచ్చలాగా తీసుకొస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం